హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నిద్ర రావట్లేదా? మాకు ఇంకా ఈవినింగ్, నాకైతే రాత్రి నిద్ర రాకపోవచ్చు బహుశా, ఎందుకంటే రేపు మీ అందరికీ తెలుసు ఒక బిగ్ జడ్జిమెంట్ డే. రేపు ఎవరు గెలుస్తారనేది తేడతలం అయిపోతుంది, మనకు ఒక క్లారిటీ వస్తుంది. జగన్ సిపిఎన్ అని మీరు అడగచ్చు, ఎవరు వస్తే నీకేంట్రా, నీకేందుకు అంత నొప్పి అంటే, ఇది మన పాలకుల గురించి మనం ఆలోచించాలండి, మన స్టేట్ గురించి, మన దేశం గురించి ఆలోచించాలి. బట్ ఎవరొచ్చినా సరే ఏం చేస్తారనంటే ఎవరు ఏం చేయరు, కాకపోతే ఒక ఉత్సుకత, ఒక టెన్షన్ అనేది ఉంటుంది చూసారా, ఒక ఉత్కంఠ, అది ఖచ్చితంగా మనం అనుభవించాలి. ఎలాగైతే క్రికెట్ మ్యాచెస్కి ఎలాగైతే మనం ఫీల్ అవుతామో దీన్ని కూడా అనుభవిస్తాం. కాకపోతే బెట్టింగ్స్ కట్టాను, నా చుట్టాలతో కట్టాను, నా ఫ్రెండ్స్తో కూడా కట్టాను. భయం ఉందా అంటే భయం ఉంటుంది, భయం ఉండాలి కూడా. ఎవరు గెలుస్తారన్నదే పక్కన పెడితే మటుకు ఎవరు గెలిచినా ఒకటే, మనుషులకి పబ్లిక్కి మంచి జరగాలి. వార్తలు వస్తున్నాయి 9th అమరావతిలో సిబిఎన్ గారి ప్రమాణ స్వీకారం అని, రేవంత్ రెడ్డి గారు చీఫ్ గెస్ట్గా వస్తారని వార్తలు వస్తున్నాయి. అలాగే జగన్ కూడా 9th వైజాగ్లో వైఎస్ఆర్ స్టేడియం మధురవాడలో కూడా తను కూడా ప్రమాణ స్వీకారం రెడీ అవుతున్నారని రకరకాల వార్తలు వస్తున్నాయి. ఎవరు వచ్చినా ఏది చేసినా మనుషులకి పబ్లిక్కి మంచి జరగాలి. బట్ ఏదైనా సరే ఎవరు గెలిచినా స్పోర్టివ్గా తీసుకోండి. ఏదో ఎవరు గెలిచారని చెప్పేసి మధ్యలో క్రాక్స్ వచ్చేసి ఈగోస్ ఫీల్ అయిపోయి ఫ్రెండ్స్ మధ్యన, అలాగే ఫ్యామిలీస్ మధ్యన, రిలేటివ్స్ మధ్యన మనం గొడవలు ఆడకూడదు, తగులు పెట్టుకోకూడదు. సో కాబట్టి కాస్త సమన్వయం పాటించి బీపీలు తగ్గించుకొని కాస్త ప్రశాంతంగా పడుకోండి. నాకు తెలుసు నిద్ర రాదు, నాకు నిద్ర పట్టదు, ఇంకా మాకు ఇక్కడ ఈవినింగ్ అయ్యింది. సో కాబట్టి కొన్ని గంటల వ్యవధి మాత్రమే ఉంది, రేపేమవుద్ది అనేది ఉత్సుకత ఉత్కంఠ అందరూ నెలకొని ఉంది. ఒకటైతే కన్ఫామ్, ఎవరైతే అవసరం వాళ్ళు ఖచ్చితంగా ఏలేస్తారు, వాళ్ళ చరిత్ర సృష్టించినట్లు లెక్కే. కాబట్టి మనం ముందుగానే ఏమీ కోయిల్ని కూయిపించకూడదు. మీకు తెలిసిందే ఎందుకు ముందుగా కోయిలు కూయాలి, ఆ కూసిన కోయిలు మనం ఎందుకు కోసేయాలి. కాబట్టి జాగ్రత్త, టేక్ కేర్. ఎవరు వచ్చినా ఏదొచ్చినా హ్యాపీగా ఉందాం. థ్యాంక్ యూ. ఇట్స్ యువర్ నందు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.